శ్రీ కాళికాదేవి తాంత్రిక జ్యోతిషాలయం ప్రధాన తాంత్రిక కాళికాదేవి ఆరాధనలు పీకే శాస్త్రి గారు మీ జీవితంలోని అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం, భార్యాభర్తల వశీకరణం, ప్రేమ వశీకరణం చేయబడను. ఫోన్ 7411516726. నందమూరి బాలకృష్ణ ఎన్బీకే 107 అంటూ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉండేటువంటి ఒక కథని ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఎంతగా వైరల్ అయినాయో మనకందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాకి సంబంధించి కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్న నేపథ్యంలో బాలయ్య కాలికి గాయమైందట. బాలయ్య కాలికి గాయమైనా సరే అవి ఏవి పట్టించుకోకుండా ఆ షూట్ని కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. టీం అందరూ కూడా ఎంతగానో ఈ విషయంలో చాలానే ఇబ్బంది పడ్డారట. సో బాలయ్య ఆరోగ్యంగా ఉండాలని మరి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆ రిస్కీ షాట్ వల్ల వద్దని చెప్పినా బాలయ్య చేయడంతో ఆ గాయమైనట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఆ గాయం తొందరగా మానాలని మరి ఎంతగా చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదట. దీంతో హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లినట్టుగా సమాచారం. అలాగే ఆ గాయంకి సంబంధించి వివరాలు కూడా డాక్టర్స్ తెలియజేశారు. అది కొద్ది చిన్నపాటి స్ప్రెయిన్ అని, 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్స్ చెప్పారట. ఇక ఇంటికి వెళ్ళిపోయారట. సో ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే రోజా కూడా బాలయ్య ఇంటికి వెళ్ళి పరామర్శించినట్టు సమాచారం. ఇప్పుడు ఎమ్మెల్యే రోజా కాస్త మినిస్టర్ రోజాగా మారారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య వీడియో కాల్ చేసి మరి రోజా గారికి శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ఆయన గాయాలు పాలవడంతో రోజా గారు ఆయన పరామర్శించడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆయనతో కాసేపు గడిపి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఎంతో బిజీగా ఉన్నారు కాబట్టి మీ ఆరోగ్యం కూడా ఎంతో ఇంపార్టెంట్ అని ఆయనతో కాసేపు మాట్లాడినట్టుగా తెలుస్తుంది.